హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనకి నిఫ్టీ ఆల్రెడీ 15,300 లెవెల్ దాకా పడిపోయినా కూడా ఇంకా కొన్ని స్టాక్స్ మనకి 10-30% పడే విధంగా కనపడుతున్నాయి. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో అలాంటి స్టాక్స్ కనుక ఉంటే జాగ్రత్తగా ఉండండి. లేదా ఈ బియర్ ట్రెండ్లో ఈ స్టాక్స్ పడుతున్నప్పుడు మనం ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ వీక్ మనం 20-50% పడడానికి సిద్ధంగా ఉన్న స్టాక్స్ అని చెప్పి కొన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ 10 స్టాక్స్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి స్టాక్ కూడా మనకి లాస్ట్ వీక్ చాలా క్లియర్గా పడింది. యావరేజ్గా 8-10% వరకు లాస్ట్ వీక్ క్లియర్ ఫాల్ అయితే మనకు కనిపించింది. సో మనం అబ్జర్వ్ చేసిన టెక్నికల్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. సో అలాంటి సిమిలర్ టెక్నికల్ ప్యాటర్న్స్తో ఇప్పుడు మన అనాలిసిస్ని అబ్జర్వ్ చేద్దాం. అయితే ఈ అనాలిసిస్ని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే వాడుకోండి. వాటికి సంబంధించి ఏవైనా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. సో మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ స్టాక్ టాటా ఎలక్సీ. సో ఇక్కడ మీకు కనపడుతున్నది టాటా ఎలక్సీ యొక్క చార్ట్. కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏంటి అని గనక మనం ఐడెంటిఫై చేస్తే ఇలా ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ కనపడుతూ ఉంది. సో ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ని మనం పర్ఫెక్ట్గా డ్రా చేస్తే ఇలా కనపడుతుంది. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవుతూ ఉందో అలాంటప్పుడు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూ స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని చెప్పి మనం ఈజీగా చెప్పేయచ్చు. అయితే మరి ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ యొక్క టార్గెట్స్ ఎక్కడ దాకా ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మనకి 7,250 రూపీస్ దాకా రావచ్చు. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ గ్యాప్ అనేది ఫామ్ అయింది కాబట్టి యూజువల్గా ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ గ్యాప్ దాదాపుగా 7,000 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి ఈ స్టాక్ 7,000 రూపీస్ని కూడా ఈ డౌన్ఫాల్లో టచ్ చేయొచ్చు. అందుకని మనం ఈ స్టాక్లో 2 టార్గెట్స్, ఫస్ట్ టార్గెట్ 7,250 అని అనుకోవచ్చు. అక్కడ నుంచి మేబీ ఒకసారి రివర్స్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయినా మళ్ళీ 7,000 లెవెల్ని టెస్ట్ చేయడానికి టాటా ఎలక్సీ అనేది క్లియర్గా కిందకి వెళ్ళచ్చు. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకునే సెకండ్ స్టాక్ వచ్చేసి ఎన్టీపీసీ. సో మనం ఎన్టీపీసీ యొక్క చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ వీక్లీ చార్ట్స్లో మనకి మళ్ళీ ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ డబుల్ టాప్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్ లైన్ అనేది మనకి బ్రేక్ అయిపోయింది. అండ్ బ్రేక్ అయినప్పుడు లాస్ట్ వీక్ కంటే కూడా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్టే. అండ్ ఒకవేళ ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ని మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే టార్గెట్ 125 దాకా ఉంటుంది. కానీ నేనైతే ఈ స్టాక్లో పెద్దగా రిస్క్ చేయను. ఎందుకు అంటే ఈ స్టాక్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు 135 దగ్గర మల్టిపుల్ సపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాగ 135 దగ్గర మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ 135 బ్రేక్ అయ్యి కిందకు వస్తుంటే అది కూడా వాల్యూమ్ ఇంక్రీస్తో అలాంటప్పుడు ఈ 135-125 ట్రేడ్ చేస్తేనే తప్ప 135 వరకు ఎనీ టైం మళ్ళీ రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఈ ట్రెండ్ లైన్ అండ్ అలాగే ఈ ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్స్ 135 దగ్గర స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది పూర్తిగా వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అండ్ అలాగే రీసెంట్ సినారియోలో పవర్ సెక్టార్కి చాలా పాజిటివ్ న్యూస్ నడుస్తూ ఉంది. అందుకని ఎన్టీపీసీ 125 దాకా పడుతుంది అనడానికి ఏదో ఒక స్పెషల్ నెగిటివ్ న్యూస్ వస్తే తప్ప అంత ఈజీగా 125 దాకా పడదు అని నేను అనుకుంటున్నాను. బట్ సమ్హౌ 135 బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం ఈజీగా 125 లెవెల్ టార్గెట్స్ హిట్ అయిపోతాయి. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్. సో ఈ స్టాక్ యొక్క చార్ట్ని మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో ఇది రీసెంట్గా ఉన్న సపోర్ట్స్ అన్ని మనకి బ్రేక్ అయినట్టుగా కనపడుతూ ఉంది. బట్ ఈ స్టాక్లో ఉన్న ప్యాటర్న్ ఏంటి అంటే ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనమాట. సో ఈ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేస్తే ఇలా మనకు కనపడుతుంది. దానికి సంబంధించిన సపోర్ట్ అనేది మనం బ్రేక్ అయ్యాం అండ్ బ్రేక్ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీస్ కూడా వచ్చింది కాబట్టి ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్గా మనకు కనపడుతుంది. అయితే ఇది వీక్లీ చార్ట్లో బ్రేక్అవుట్ కాబట్టి మనకి టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్ని వీక్స్ పట్టచ్చు. అండ్ ఈ డౌన్ఫాల్ యొక్క టార్గెట్ మనం దాదాపుగా 200 రూపీస్ దాకా అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ 230 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 200 దాకా పడాలి అంటే దాదాపుగా మనకి 15% క్లియర్గా ఫాల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసే స్టాక్ వచ్చేసి హీరో మోటోకార్ప్. సో హీరో మోటోకార్ప్ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైం ఫ్రేమ్లో ఒక మంచి అప్ ట్రెండ్లో ఉన్న హీరో మోటోకార్ప్ యాజ్ ఆఫ్ నో ఇది డౌన్ ట్రెండ్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇలా కన్వర్ట్ అవ్వడానికి మన టెక్నికల్ రీజన్ వచ్చేసి ఇలా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. అండ్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ అనేది కనపడుతుంది. అండ్ ఈ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కూడా మనకి ముందు రోజు కంటే వాల్యూమ్ ఇంక్రీస్ క్లియర్గానే ఉంది కాబట్టి ఈ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్గా ఉంది అని అనుకోవచ్చు. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి నెక్ లైన్ అనేది బ్రేక్ అయింది. అండ్ ఇలా బ్రేక్ అయినప్పుడు ఈ స్టాక్ యొక్క టార్గెట్స్ దాదాపుగా 2,250 రూపీస్ దాకా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ దాదాపుగా 2,450 దగ్గర
ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఒక 10% వరకు పడిపోవచ్చు. అయితే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న 4 స్టాక్స్ ఎఫ్ఎన్ఓలో ఉండడం వల్ల మనం వీటిని బెరిష్ ఆప్షన్ స్ట్రాటజీస్తో మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో మనం ఇక్కడ యూజ్ చేయదగిన 3 ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి అంటే, ఫస్ట్ది సింథటిక్ పుట్. సో సింథటిక్ పుట్ మనం అప్లై చేయడానికి యూజువల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక ఏటీఎం యొక్క కాల్ ఆప్షన్ని మనం బై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ ప్రైస్ మనం 100 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే 100 కాల్ ఆప్షన్ని మనం బై చేసుకొని అదే స్టాక్ యొక్క ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ చేస్తామన్నమాట. ఇలా చేయడం ద్వారా మనకి యూజువల్గా ఒక పుట్ కొంటే ఎలా అయితే మనకి అమౌంట్ వస్తుందో అలాగే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం డికే అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వడం వల్ల సింథటిక్ పుట్ అనేది నార్మల్ పుట్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే యూజువల్గా సింథటిక్ పుట్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉండడం వల్ల మనం నెక్స్ట్ ఫాలో అవ్వదగింది బియర్ కాల్ స్ప్రెడ్. యూజువల్గా ఈ బియర్ కాల్ స్ప్రెడ్లో మనం అవుట్ ఆఫ్ ది మనీ కాల్ని మనం యూజువల్గా బై చేస్తూ ఉంటాం అండ్ ఇన్ ది మనీ కాల్ని సెల్ చేస్తూ ఉంటాం. అంటే సింపుల్గా ఒక స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 200 రూపీస్ ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు 210 యొక్క కాల్ ఆప్షన్ని మనం బై చేసి 190 యొక్క కాల్ ఆప్షన్ని మనం సెల్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పడిపోతాయో మనకు అలాంటప్పుడు ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ రివర్స్ అయి పెరిగితే మనకి మైనర్ లాసెసే వస్తూ ఉంటాయి. అండ్ సిమిలర్గా మనం బియర్ పుట్ స్ప్రెడ్ కూడా అప్లై చేయొచ్చు. ఈ స్ట్రాటజీలో మనం యూజువల్గా ఇన్ ది మనీ పుట్ ఆప్షన్ని బై చేసి అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 300 రూపీస్ అని అనుకుంటే 320 యొక్క మన పుట్ ఆప్షన్ని మనం బై చేసుకోవచ్చు అండ్ అవుట్ ఆఫ్ ది మనీలో 280 రూపీస్ యొక్క పుట్ ఆప్షన్ని మనం సెల్ చేసుకోవచ్చు. ఇలా రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉందో అది మనం బియర్ పుట్ స్ప్రెడ్ అంటాము. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో అలాంటప్పుడు దీంట్లో మనకి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రివర్స్ అయినప్పుడు ఇందులో లాసెస్ వస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఏదైనా స్టాక్లో ఈ స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నాము అంటే అందులో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం లాస్ ఎంత అండ్ అలాగే బ్రేక్ ఈవెన్ ఎంత అని చూసి అప్లై చేసుకుంటే మంచిది. సో ఇలా ఈ ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో మనం షేర్ ప్రైజెస్ పడతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 స్ట్రాటజీస్లో మన రిస్క్ లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేసుకుంటూ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో కంటిన్యూ చేస్తే గ్రైన్వెల్ నాటెల్ అనే స్టాక్ యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ స్టాక్ కూడా మనకి పడడానికి క్లియర్ పాసిబిలిటీ కనపడుతూ ఉంది. ఇక్కడ మనకు కనపడుతున్న టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్లో మనకి ఇలా ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా కూడా ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కూడా మనకి కిందకి కనపడుతుంది. అండ్ లాస్ట్ వీక్ మనకు క్లియర్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ మన ట్రయాంగిల్ ప్యాటర్న్ని క్లియర్గా ఐడెంటిఫై చేస్తే దాని యొక్క బ్రేక్అవుట్ చాలా పర్ఫెక్ట్గా కనపడుతుంది కదా, అండ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ క్లియర్గా ఇది పడడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని దీని యొక్క టార్గెట్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1250 రూపీస్ దాకా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇది 1500 దగ్గర ఉంది కాబట్టి 1250 దాకా పడాలంటే దాదాపుగా 20% ఫాల్ ఈ స్టాక్లో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి మోల్టెక్ ప్యాకేజింగ్. మోల్టెక్ ప్యాకేజింగ్లో యాక్చువల్గా ఇంకా క్లియర్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు, బట్ సమ్హౌ ఈ రీసెంట్ నా యూట్యూబ్ కమెంట్స్లో నేను అబ్జర్వ్ చేశాను, సమ్మన్ ఎవరో మోల్టెక్ ప్యాకేజింగ్ గురించి అడిగారు. అయితే ఈ మోల్టెక్ ప్యాకేజింగ్లో ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ యొక్క బ్రేక్డౌన్ కానీ లేదా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్డౌన్ అనేది ఇప్పుడు రాబోతుంది. సో యాక్చువల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా స్టాక్ ప్రైస్ ఫస్ట్ ఒకసారి టాప్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ టాప్కి రీచ్ అయ్యి మళ్ళీ ఇలా పడుతూ ఇక్కడ మన నెక్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంది. బట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అంటే ఇమీడియట్గా ఇది ఫాలో అవ్వచ్చు. సో ఇలా మనం దీన్ని డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా అనుకోవచ్చు, లేదా దీన్ని మనం యూజువల్గా ట్రెండ్ లైన్స్ కనుక డ్రా చేసుకుంటే ఇలా ఒక రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇలా ఒక సపోర్ట్ లైన్ అండ్ ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా అనుకోవచ్చు, లేదా ఇంకొకలాగా కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా అనుకోవచ్చు. ఇలా ఒక షోల్డర్ హెడ్ అండ్ అలాగే ఇలా ఒక షోల్డర్ వచ్చింది, బట్ ఇంకొక షోల్డర్ కూడా ఫామ్ అయ్యేలాగా ఉంది. ఇలా వచ్చినా కూడా మనం యూజువల్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఇది నెక్ లైన్ బ్రేక్ అయ్యి కిందకు వస్తుందో అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ హెడ్ హైట్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్గా కనుక పెట్టుకుంటే ఈ మోల్టెక్ ప్యాకేజింగ్ యొక్క హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. దాని యొక్క టార్గెట్ అనేది మనం దాదాపుగా 450 రూపీస్ దాకా అనుకోవచ్చు. సో ఇలా ఈ వారం మన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఈవెన్ దో నిఫ్టీ లాస్ట్ వీక్ బాగా పడిపోయి 15,000
15,300 లెవెల్ దాకా వచ్చినా, ఇదే టైంలో స్టాక్స్ చాలా వరకు పడిపోయినా, ఇంకా 10-30% పడడానికి స్టాక్స్ చాలా వరకు రెడీగా ఉన్నాయి. అండ్ ఆ స్టాక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మనం చూసాం కదా. ఇలాగా మీరు టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటూ మీ ఓన్ ట్రేడ్స్ కనుక డిజైన్ చేసుకోగలిగారు అని అంటే మార్కెట్ నుంచి మనీ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. హోప్ మీ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.